తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామినేషన్ గ్రూప్ వన్లో భాగంగా మనం ఈ క్లాసులో బ్రిటీష్ సార్వభౌమాధికారము అనే లెసన్ గురించి తెలుసుకుందాం భారతదేశంపై బ్రిటీష్ వారి సర్వాధిపత్యము నెలకొల్పడానికి బ్రిటిష్ వారు రెండు పద్ధతులను అవలంబించారు ఒకటి యుద్ధాలు చేసి భూభాగాలను ఆక్రమించుకోవడము రెండవది సైన్య సాకార పద్ధతి కింద భారత రాజ్యాలను పరోక్షంగా తమ పాలనలోకి తెచ్చుకోవడము ఆ తర్వాత ఆక్రమించుకోవడం సైన్య సహకార పద్ధతి కావచ్చు రాజ్య సంక్రమణ సిద్ధాంతం కావచ్చు మహల్వారీ పద్ధతి రైతువారి పద్ధతి జమీందారీ పద్ధతులు ఇవి యుద్ధాలు చేయకుండా భారతదేశాన్ని ఆక్రమించుకోవడము బ్రిటిష్ వారు భారతదేశానికి పదహారు వందల పదిహేను సంవత్సరంలో వర్తకం కొరకు వచ్చారు సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న వారు హైదరాబాదు రాజ్యంలో కర్ణాటక రాజ్యంలో జరిగినటువంటి రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నారు పైగా యూరప్ ఖండంలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కావచ్చు సప్తవర్ష సంగ్రామమే కావచ్చు వాటిని తమకు అనుకూలంగా మలుచుకొని ఈ దేశంలో రాజకీయ అధికారాన్ని స్థాపించుకోవటానికి కర్ణాటక యుద్ధాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు కర్ణాటక యుద్ధాలు ప్లాసీ యుద్ధము బాక్సార్ యుద్ధము మైసూర్ యుద్ధము మరాఠా యుద్ధాలు రోహిల్ఖండ్ యుద్ధాలు ఇలా యుద్ధాలు చేస్తూ భారతదేశంలో భూభాగాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడము ప్రారంభించారు భారతదేశంలోని భూభాగాన్ని బ్రిటీష్ వారు ఒకవైపున యుద్ధాలు చేస్తూ ఆక్రమించారు మరొకటి ఏంటి అంటే యుద్ధాలు చేయకుండానే భారత రాజుల యొక్క సార్వభౌమాధికారాన్ని తీసేసి భారతదేశాన్ని పరిపాలించే స్వదేశీ పాలకులను తమకు లోబడి ఉండేటట్టుగా వారికి తెలియకుండానే వారి స్వాతంత్రాన్ని హరించి వేసే పద్ధతి ఆ పద్ధతిలే సైన్య సహకార పద్ధతి తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈ రెండు మెయిన్గా భారతీయ రాజుల యొక్క అధికారాలను ఆక్యుపైడ్ చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవడము జరిగింది సో భారతదేశంపై బ్రిటిష్ వారు తమ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడానికి మూడు దశలుగా నెలకొల్పడాన్ని మూడు దశలుగా మనం విభజిస్తాం అందులో ఒకటి వలయబద్ధ విధానం వలయబద్ధ విధానం ఈ వలయబద్ధ విధానము పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు ఉలయబద్ధ విధానాన్ని అనుసరించారు రెండవది అధీన ఏకాంత విధానము అంటాం ఇది పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఆ తర్వాత మూడవ పద్ధతి అధీన సంఘ ఏకీకృత విధానం ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పద్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు ఒక విధానము పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు మరొక విధానము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మరొక విధానం వీటిని ఏమంటామంటే ఉలయబద్ధ విధానం ఇక్కడ ఉలయబద్ధ విధానాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగించారు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు ఆధీన ఏకాంత విధానమును పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు కొనసాగించారు అధీన సంఘ ఏకీకృత విధానమును పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు దీనిని కొనసాగించడము జరిగింది ఇందులో మనకు ముఖ్యంగా వలయబద్ధ విధానం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం ఈ వలయబద్ధ విధానం అంటే దీనిని మొట్టమొదటిసారిగా వారన్ హేస్టింగ్స్ అనే టైనా వారన్ హేస్టింగ్స్ అనేటైన అవలంబించాడు లేదా ప్రారంభించాడు అని చెప్పిస్తున్నాం దీనిని మరాఠాలు మైసూరు పాలకుల ఆక్రమణ నుండి బ్రిటిష్ భూభాగాలను రక్షించడానికి చేపట్టడమైంది ఎందుకంటే వారణెస్తింగు భారతదేశంలో గవర్నర్ జనరల్గా బాధ్యతలు చేపట్టేనాటికి మహారాష్ట్రలు మరాఠులు అనేవాళ్ళు సమర్థులైనటువంటి యో యోధులుగా ఉన్నారు అదేవిధంగా హైదరాలీ అతని కుమారుడు టిప్పు సుల్తాను సమర్థులైనటువంటి రాజులుగా మైసూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు సో కాబట్టి తాము ఆక్రమించిన భూభాగాల మీద మహారాష్ట్రులు కానీ మైసూరు పాలకులు కానీ ఎక్కడ దాడి చేస్తారు అనే భయంతో వారన్ హెస్టింగ్ అనే వ్యక్తి ఈ వలయబద్ధ విధానాన్ని ప్రారంభించడము జరిగింది పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ పిట్ ఇండియా చట్టము చేశాడు ఈ పిట్ ఇండియా చట్టము భారత రాజ్యాల అంతరంగిక వ్యవహారాలలో కంపెనీ యొక్క అధికారాల జోక్యానికి అనుమతించలేదు వెరీ ఇంపార్టెంట్ గతంలో గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఒకసారి ఏమడిగాడు అడిగాడు అంటే పిట్ ఇండియా చట్టము చేసిన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు విలియం పిట్ విలియం పిట్ పిట్ ఇండియా చట్టాన్ని చేశాడు సంవత్సరం కూడా ఇంపార్టెంటే పిట్ ఇండియా చట్టము క్రీస్తు శకము పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో చేయబడింది ఆ తర్వాత ఈ పిట్ ఇండియా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారత రాజ్యాల యొక్క అంతరంగిక వ్యవహారాల్లో కంపెనీ అధికారులు జోక్యం చేసుకోవటానికి వీలు లేదు అని చేశారు ఎందుకు అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన ప్రాంతాల మీద జోక్యం కల్పించుకుంటూ బ్రిటీష్ పార్లమెంటు చేసినటువంటి మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టము ఆ రెగ్యులేటింగ్ చట్టం తదంతరం చేసినటువంటి మరొక చట్టమే ఈ ఫిట్ ఇండియా చట్టము దీని ప్రకారము భారతీయ రాజ్య భారత రాజ్య వ్యవహారాలలో కంపెనీ అధికారులు జోక్యము చేసుకోకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేయడము జరిగింది తర్వాత అధీన ఏకాంత విధానము మరొకటి ఈ అధీన ఏకాంత విధానము అంటే దీనిలో భాగంగా కంపెనీ భారత రాజ్యాలపై ఒత్తిడి తెచ్చి సైన్య సహకార ఒప్పందాలను కుదుర్చుకున్నది అధీన ఏకాంత విధానం అంటే భారతదేశాన్ని పరిపాలించే స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడి తీసుకొచ్చి వారు సైన్య సహకార పద్ధతికి అంగీకరించేటట్లుగా చేయడం అనేది జరిగింది సిపాయిల తిరుగుబాటులో భారత పాలకులు చూపిన విశ్వాసానికి బ్రిటిష్ వారు బహుమానంగా వారసులు లేని పక్షంలో దత్తత తీసుకునే హక్కులను తిరిగి భారతీయ రాజులకు కల్పిస్తున్నట్లు ప్రకటించారు గతంలో దత్తత నిరాకరణ పద్ధతి డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా ఏం చేశారు అంటే భారతీయ రాజులు ఎవరైనా సరే పుత్ర సంతానం లేకపోతే దత్తత తెచ్చుకునేవారు ఆ దత్తత చెల్లదు అని డలౌసి ఆ రాజ్యాలను ఆక్రమించండి కాబట్టి సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు కొంతమంది భారతీయ పాలకులు బ్రిటీష్ వారికి యుద్ధంలో సహాయం చేశారు ఉదాహరణకు కాశ్మీర్ రాజు కావచ్చు హైదరాబాదు నిజాం కావచ్చు నేపాల్ రాజు కావచ్చు సిక్కులు కావచ్చు యుద్ధంలో పాల్గొని బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి యుద్ధానంతరము చేసినటువంటి చట్టం వలన భారతీయ రాజులు కూడా పుత్ర సంతానం లేని ఎడల తిరిగి దత్తత తీసుకునే హక్కును బ్రిటిష్ పాలకులు కల్పించడం జరిగింది బాలక భారత పాలకులకు పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ భారతదేశంలో ఇంగ్లీ ఇంగ్లాండ్ కిరీటం తలెత్తుకొని నిలబడిందని భారతదేశమంతా బ్రిటీష్ సార్వ బ్రిటీష్ వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించే వారే లేకుండా పోయారని అభిప్రాయపడ్డాడు లార్డ్ కానింగ్ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఈ లార్డ్ కానింగు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు వరకు గవర్నర్ జనరల్గా వైస్రాయిగా పనిచేశాడు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ప పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు వరకు వైస్రాయిగా పనిచేశాడు ఆ టైంలో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది ఇతని కాలంలో భారతదేశంలో చాలా ప్రాంతాలను బ్రిటిష్ వారు ఆక్రమించారు కాబట్టి బ్రిటిష్ వారి యొక్క విజయాన్ని వర్ణిస్తూ లార్డ్ కానింగ్ ఏం చెప్పాడు అంటే భారతదేశంలో ఇంగ్లాండ్ కిరీటము తలెత్తుకొని నిలబడింది దీనిని భారతదేశంలో ప్రశ్నించేవారే లేరు అన్నట్టుగా ఆయన కీర్తించడము జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో విక్టోరియా మహారాణికి భారత మహారాణి అనే బిరుదు లభించింది ఎందుకు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి చట్టము భారతదేశ పాలన బ్రిటీషు రాణి చేతికి అప్పగించడము జరిగింది అప్పటి నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటో తారీఖు నుంచి భారత పాలనా వ్యవహారాలు మొత్తం కూడా ఇంగ్లాండ్ రాణి చేతిలోకి పోయినాయి ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో చేసిన ఒక చట్టం ప్రకారంగా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో చేసినటువంటి ఒక చట్టం ప్రకారంగా ఇంగ్లాండ్ రాణి కూడా భారతదేశ రాణిగా కీర్తింపబడింది ఇంపార్టెంట్ అండి ఏ సంవత్సరం నుంచి విక్టోరియా మహారాణి ఏ సంవత్సరం నుండి విక్టోరియా మహారాణి భారతదేశ మహారాణి అనే బిరుదును పొందింది పద్దెనిమిది వందల డెబ్భై ఆరు సంవత్సరం నుంచి భారతదేశ మహారాణిగా ఇంగ్లాండ్ రాణి కీర్తి బిరుదు పొందడము జరిగింది ఆ తర్వాత ఇంగ్లాండ్ రాణికి పద్దెనిమిది వందల అరవై రెండులో బహదూర్షా మరణం తర్వాత ఖైజర్ ఇ హింద్ బిరుదు ప్రసాదించడము జరిగింది బహదూర్షా చివరి మొఘలు చక్రవర్తి రెండవ బహదూర్షా పద్దెనిమిది వందల అరవై రెండులో మరణించాడు ఈ రెండవ బహుదూర్ష మరణించిన తర్వాత ఇంగ్లాండ్ రానికి కైజర్ ఈ హింద్ అనే బిరుదును ప్రదానము చేయబడింది ఆ తర్వాత బ్రిటీష్ అధికార విస్తరణలో ముఖ్య పాత్ర పోషించినటువంటి విధానాలు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికార విస్తరణలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి పద్ధతులను తీసినట్లయితే ఒకటి రెవెన్యూ విధానం రెవెన్యూ సిస్టము అంటాం రెండు సైన్య సహకార పద్ధతి అంటాం మూడు రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని చెప్పేస్తాం రాజ్య సంక్రమణ సిద్ధాంతానికే దత్తత స్వీకార నిరాకరణ పద్ధతి అంటాం దత్తత స్వీకార నిరాకరణ పద్ధతి ఆఫ్ ల్యాబ్స్ అంటాం డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అనగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇందులో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు మూడు రకాల రెవెన్యూ పద్ధతులను ప్రవేశపెట్టారు ఎందుకు మూడు రకాల రెవెన్యూ పద్ధతులను ప్రవేశపెట్టారు అంటే భారతదేశంలో మొదలుగానే బ్రిటిష్ వారికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించుకున్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దోపిడీలో భాగంగానే ఈ భూమి శిస్తు విధానాలను బ్రిటిష్ వారు అనుసరించారు భారతదేశంలో బ్రిటిష్ వారి వలసవాదం యొక్క తీరుకు ప్రధానమైనటువంటి ఆధారము వారి యొక్క రెవెన్యూ విధానము సూచిస్తుంది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వలసవాదం యొక్క ఆర్థిక తీరుకు వలసవాదం యొక్క తీరుకు ప్రధానమైన కారణము వారి యొక్క రెవెన్యూ విధానము భారతదేశంలో బ్రిటిష్ వారు నూతన రెవెన్యూ విధానాలు ఏర్పరచుకున్నటకు ముఖ్య కారణము బాక్సార్ యుద్ధానంతరము జరిగినటువంటి పరిణామాలు బక్సార్ యుద్ధానంతరం జరిగినటువంటి ప పరిణామాలు బ్రిటిష్ వారిని ఆలోచింపచేసినవి బక్సార్ యుద్ధము పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నాడు పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నాడు బక్సార్ యుద్ధము అనేది జరిగింది బక్సార్ యుద్ధానంతరము క్రీస్తుకము పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరంలో అలహాబాదు సంధి జరిగింది మనకి ఎగ్జామినేషన్లో బాక్సార్ యుద్ధము ఏ సంధితో ముగిసింది అంటాడు అలహాబాదు సంధితో బాక్సార్ యుద్ధము ముగిసింది ఈ అలహాబాదు సంధి ద్వారా బ్రిటిష్ వారు బెంగాలు బీహారు ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసే హక్కును మొగలు చక్రవర్తి రెండవ షా ఆలము నుండి పొందడము జరిగింది చాలా ఇంపార్టెంటు బక్సార్ యుద్ధము పదిహేడు వందల అరవై ఐదులో జరిగిన అలహాబాదు సంధితోటి ముగిసింది ఈ సంధిలో మొఘల్ చక్రవర్తి బ్రిటిష్ వారికి ఏమని వాగ్దానం చేశాడు అంటే బెంగాలు బీహారు ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కును కల్పిస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత ఈ భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కునే ఏమని పిలుస్తారు అంటే దివానీ అధికారము అంటాం ది ఎగ్జామినేషన్లో దివానీ అధికారము అనగా భూమి శిస్తు వసూలు చేసే హక్కు లేదు మనకు ఎగ్జామినేషన్లో షార్ట్ నోట్స్లో కూడా అడతాడు దివానీ అధికారం అనగా దానిని విస్తరించము అంటాడు భారతీయ పాలకులకు బ్రిటిష్ వారికి పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరము అక్టోబర్ రెండున బాక్సార్ యుద్ధం జరిగింది ఈ బాక్సార్ యుద్ధంలో భారతీయ పాలకులు మరియు మొఘల్ చక్రవర్తి ఓటమి చెందాడు మొఘల్ చక్రవర్తి ఓటమి చెంది ఎర్రకోటను వదిలిపెట్టి అలహాబాదులో నివాసం ఉండేటట్టుగా ఒప్పందం మొఘల్ చక్రవర్తికి బ్రిటిష్ వారు రక్షణ కల్పించేటట్టుగా ఒప్పందం అందులో భాగంగానే బెంగాల్ ప్రావిన్సు బీహార్ ప్రావిన్సు ఒరిస్సా ప్రావిన్సులలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కును మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలము బ్రిటిష్ వారికి కల్పించాడు ఆ కల్పించినటువంటి అధికారాన్ని దివానీ హక్కు అని పిలుస్తాం దివానీ హక్కు అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు దివానీ అధికారము అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారమే దివానీ అధికారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేలం వేసే పద్ధతిని వారన్ హెస్టింగు ప్రవేశపెట్టాడు వారన్ హెస్టింగు భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు బెంగాల్ బీహార్లలో భూమి శిస్తు ఎవరైతే వసూలు చేసేటానికి రెడీగా ఉంటారో ఆ వేలం పాట ద్వారా పెట్టే పద్ధతిని వారాన్ హెస్టింగ్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు ఈ భూమి శిస్తు వేలం వేసే పద్ధతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వారన్ హెస్టింగ్ ప్రవేశపెట్టాడు వారాన్ హెస్టింగ్ ఎక్కడ భూమి శిస్తు వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు అంటే బెంగాల్ బీహార్ రాష్ట్రాలలో మాత్రమే ప్రవేశపెట్టాడు ఈ వారాన్ హెస్టింగ్ ప్రవేశపెట్టిన విధానము విఫలమైంది అంత సక్సెస్ కాలేకపోయింది కాబట్టి వారన్ హెస్టింగ్ తర్వాత వైస్ గవర్నర్ జనరల్గా వచ్చిన వారన్ హెస్టింగ్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి కారన్ వాలీస్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఏది భూమి శిస్తును వేలం వేసే పద్ధతిని సంస్కరించి ప్రవేశపెట్టాడు దానికే మనం ఏమంటాము అంటే జమీందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటాం ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి ఒక రూపకల్పన చేసిన వ్యక్తి సర్ జాన్ షోర్ అని పిలుస్తుంటాము ఎందుకంటే ఈ సర్ జాన్ షోర్ కారన్ వాలీసుకు గవర్నర్గా పనిచేస్తున్నాడు మనకు జమీందారీ పద్ధతి అనగా ఎవరు ప్రవేశపెట్టారు అంటే కారన్ వాలీసు ప్రవేశపెట్టాడు కానీ దాని యొక్క రూపకర్త దాని సక్సెస్ కావటానికి ప్రధానమైన కారకుడు సర్ జాన్ షోర్ ఈ జమీందారి పద్ధతి యొక్క రూపకల్పన చేయడం జరిగింది ఈ జమీందారి పద్ధతి దానినే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటాం ఎందుకు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటారంటే దీనిని పది సంవత్సరాల కాలం వరకు శాశ్వతంగా నిర్ణయించారు కాబట్టి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటారు పర్మనెంట్ రెవెన్యూ సిస్టమ్ అని కూడా పిలుస్తారు పర్మనెంట్ రెవెన్యూ సిస్టము అని పిలుస్తాం ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికే మరొక పేరు జమీందారీ పద్ధతి దీనికే ఈ చట్టానికి మరొక పేరు సూర్యాస్తమయ చట్టాలు అని కూడా పేరు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి సూర్యాస్తమయ చట్టము అని కూడా పేరు సన్సెట్ లాస్ సన్సెట్ లాసు అని చెప్పేస్తాం ఈ పద్ధతిని కార్ జమీందారీ పద్ధతిని క్రీస్తు శకము పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో లార్డు వాలీసు ప్రవేశపెట్టాడు లార్డు వాలీసు ప్రవేశపెట్టాడు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాడు అంటే బెంగాల్ రాష్ట్రము బీహార్ రాష్ట్రము ఒరిస్సా రాష్ట్రాలలో ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లేదా జమీందారీ పద్ధతిని లార్డ్ కారన్ వాలీస్ ప్రవేశపెట్టాడు అంటే మొదలే బ్రిటిష్ వారికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడం కొరకు భూమి శిస్తును వసూలు చేసే హక్కును పొందడం కొరకు ఒక వేలం పాట పెట్టాడు బ్రిటిష్ అధికారుల ద్వారా భూమి శిస్తు వేలం వేసే పద్ధతికి వసూలు చేసే విధానం కంటే భారతీయులకే ఈ పద్ధతిని అప్పగించాలన్న కారణంతో ఈ ప్రాంతాలలో భూమి శిస్సును వసూలు చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో వారికి మేము హక్కును ప్రసాదిస్తున్నాము అని చెప్పారు అలా భూమి శిస్తును వసూలు చేసే పద్ధతిని వేలం వేసే పద్ధతిని మొట్టమొదటిసారిగా వార ప్రవేశపెడితే దాన్ని సంస్కరించి కారన్ వాలీసు పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టారు ఈ పద్ధతి పది సంవత్సరాల వరకు ఉంటుంది ఈ పద్ధతిలో వసూలైనటువంటి సొమ్ములో టెన్ బై లెవెన్ ప్రభుత్వానికి చెల్లించాలి పదకొండు వంతు వసూలు చేసిన సొమ్ములు పదో వంతు ప్రభుత్వానికి చెల్లించాలి టెన్ బై లెవెన్ వంతు కం ప్రభుత్వానికి చెల్లించాలి అనే ఇందులో ఒక నియమము పెట్టడం జరిగింది కంపెనీకి జమీందారు చెల్లించవలసినటువంటి మొత్తానికి గల పేర్లు పేష్కష్ అని పిలుస్తాం వెరీ ఇంపార్టెంట్ అండి జమీందారులు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి భూమి శిస్తు విధానానికి ఏమని పేరంటే పేష్కష్ అని పేరు ఉన్నది క్రీస్తకము పద్దెనిమిది వందల రెండు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం నాటికి ఈ విధానాన్ని కారన్వాలిస్ అనంతరం వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్ మద్రాసు రాష్ట్రంలోను ఉత్తర సర్కారులకు ఉత్తర సర్కారులకు బారామహల్ ప్రాంతాలలో అమలు చేశారు ఈ జమీందారీ పద్ధతిని మొట్టమొదటిసారిగా భారతదేశంలో బెంగాల్ ప్రావిన్స్ బీహారు ఒరిస్సా ప్రావిన్సులకు విస్తరింపచేయడమే కాకుండా బెనారస్ ప్రాంతంలో ప్రవేశపెట్టారు బెనారస్ ప్రాంతం ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంలోను ఉత్తర సర్కారులు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నము తర్వాత విజయనగరము చికాకుల్ ప్రాంతాలలో ఈ జమీందారి పద్ధతిని ప్రవేశపెట్టారు ఆ తర్వాత బారామహల్ ప్రాంతంలో బారామహల్ ప్రాంతంలో కూడా ఈ జమీందారీ పద్ధతిని అమలు చేయడము జరిగింది కారన్ వాలీసు పదిహేడు వందల ఎనభై ఏడు సంవత్సరంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ను పునవ్యవస్థీకరించాడు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణ చేసి బెంగాలును ఇరవై మూడు ఆర్థిక మండలాలుగా లేదా ఆర్థిక ఏరియాలుగా వర్గీకరించాడు దానిని ఇప్పుడు మనం అంటే ఇరవై మూడు జిల్లాలు అంటున్నాం బెంగాలులో ఇరవై మూడు జిల్లాల ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఇరవై మూడు ఆర్థిక ఏరియాలుగా ఏదో ఇరవై మూడు ఆర్థిక ఏరియాలుగా కారన్ వాలీసు వర్గీకరణ చేశాడు తర్వాత ఈ కారన్ వాలీసు ప్రతి జిల్లాకు కలెక్టర్ అనే ఒక ఉన్నత అధికారిని నియమించాడు బెంగాలును ఇరవై మూడు ఆర్థిక ఏరియాలు దట్ మీన్ జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ను నియమించాడు ప్రతి జిల్లాకు కలెక్టర్ అనే ఉద కలెక్టర్ అనే ఉన్నతాధికారిని కారన్ వాలీసు నియమించాడు ఈ పద్ధతిలో రైతు అంగము గతంలో కంటే నష్టపోయింది ఇక్కడ జమీందారీ పద్ధతిలో ప్రభుత్వానికి రైతుకు మధ్య దళారి ఎవరు అంటే జమీందారు మధ్య దళారి జమీందారు అనేవాడు ప్రభుత్వానికి రైతుకు మధ్య దళారి జమీందారు రెండవ పద్ధతి భూమి శిస్తు విధానంలో రెండవ పద్ధతిని రైతువారి పద్ధతి అని చెప్పేస్తాం ఈ రైతువారి పద్ధతిని సర్ థామస్ మండ్రో అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేనాడు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే లార్డ్ వెల్లస్లీ లార్డ్ వెల్లస్లీ కాలంలో రైతువారి విధానము ప్రవేశపెట్టబడింది రైతువారి పద్ధతిని మొట్టమొదట పదిహేడు వందల తొంభై రెండు సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో సేలం జిల్లాలోని బారామహల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కల్నల్ రీడ్ అనేవాడు కెప్టెన్ రీడ్ అని కూడా చెప్పేస్తానండి కల్నల్ రీడ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడేమో తమిళనాడు అంటాం అప్పట్లోనేమో మద్రాసు రాష్ట్రము అని పిలుస్తారు సేలం జిల్లాలో బారామహల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ బారామహల్ ప్రాంతానికి కలెక్టర్గా ఉన్న వ్యక్తి కల్నల్ రీడ్ ఆ కల్నల్ రీడ్ అనే వ్యక్తి రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టాడు ఈ రైతువారి పద్ధతిని బాగా వెలుగులోకి తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ కల్నల్ రీడ్ వద్ద సహాయ అధికారిగా సహాయ కలెక్టర్గా పనిచేసినటువంటి థామస్ మన్రూ మనం దీన్ని బాగా మైండ్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది రైతు వారి పద్ధతిని మొట్టమొదటిసారిగా రైతువారి పద్ధతిని మొట్టమొదటిసారిగా మద్రాసు రాష్ట్రంలో సేలం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కల్నల్ రీడ్ ప్రవేశపెట్టాడు కల్నల్ రీడ్ వద్ద సహాయ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి సర్ థామస్ మనరుదీన్ బాగా వెలుగులోకి తీసుకొచ్చాడు ఈ రైతువారి పద్ధతిలో మధ్య దళారి వ్యవస్థ ఉండదు రైతు నేరుగా ప్రభుత్వంతో శిస్తు ఒప్పందం ఉంటుంది ప్రభుత్వానికి రైతుతోటే నేరుగా శిస్తు ఒప్పందం అనేది ఉంటుంది రైతుకు తీయ రైతుకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టా ఇవ్వడము రైతు నుండి కబూలియతు తీసుకోవడం రైతు నుండి కబూలియతు తీసుకోవడము అంటే ఈ భూమిని నేను సేద్యం చేసుకున్నంత కాలము క్రమం తప్పకుండా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాను అనే ఒక అంగీకార పత్రమే కబూలియత్ రైతుకు భూమి మీద హక్కును తెలుపుతూ బ్రిటిష్ వారు కూడా పట్టా ఇవ్వడం అనేది జరిగింది ఇది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకం శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో మధ్య దళారీ అనేవాడు జమీందారు అటు ప్రభుత్వానికి ఇటు రైతుకు అందులో ఎంత వసూలు చేయాలి అనే నియమం లేదు జమీందారీ పద్ధతిలో భూమి శిస్తును రైతు నుండి ఎంత వసూలు చేయాలనే నియమం అనేది లేదు పైగా అది పది సంవత్సరాల కాలానికి ఒకేసారి నియమించబడిపోయింది ఆ జమీందారులను నియమించారు మరి రైతువారి పద్ధతిలో ప్రతి సంవత్సరము శిస్తు నిర్ణయించబడేది పంట పండిన విధానమును బట్టి పంట పండిన విధానమును బట్టి శిస్తును నిర్ణయించడము జరిగింది థామస్ మన్రో పద్దెనిమిది వందల సంవత్సరంలో దత్త మండలాల ప్రధాన కలెక్టర్గా నియమించబడ్డడు దత్త మండలాలు అని దేన్ని పిలుస్తాము అంటే కడప కర్నూలు అనంతపురము బల్లారి ఈ నాలుగు ప్రాంతాలను దత్త మండలాలు అంటాం అంటే హైదరాబాదు నిజాము మూడవ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున యుద్ధంలో పాల్గొన్నాడు బ్రిటిష్ వారి తరపున యుద్ధంలో పాల్గొని ఈ మూడవ మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత బ్రిటీష్ వారు బ్రిటిష్ వారు మీన్ కరణ్ వాలిస్ టిప్పు సుల్తాన్ యొక్క సగం రాజ్యాన్ని ఆక్రమించారు ఆ టిప్పు సుల్తాన్ నుంచి ఆక్రమించిన రాజ్యంలో భాగాలుగా బల్లారి అనంతపురము కడప కర్నూలు ఈ ప్రాంతాలను హైదరాబాదు నిజాముకు ఇవ్వడం అనేది జరిగింది అప్పటికి ఇంకా చిత్తూరు జిల్లా ఏర్పడలేదు చిత్తూరు జిల్లా పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఏర్పడింది చిత్తూరు జిల్లా పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఏర్పడింది ఈ తామ ఈ దత్త మండలము అనంతపురం కేంద్రంగా దత్త మండలంగా పిలువబడింది ఈ దత్త మండలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సిడెడ్ జిల్లాలు అంటాం సీడెడ్ అంటే ఇచ్చి వేసిన ఎవరికి ఇచ్చేశాడు హైదరాబాదు నిజాము సైన్య సహకార పద్ధతి చేసుకున్నాడు హైదరాబాద్ నిజాము ఆయన పేరు నిజాం అలీఖాన్ సైన్య సహకార పద్ధతి చేసుకున్నందుకు బ్రిటిష్ వారికి గతంలో టిప్పు సుల్తాన్ నుంచి పొందినటువంటి ప్రాంతాలు కర్నూలు అనంతపురము కడప బల్లారి ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు బ్రిటిష్ వారికి ఇచ్చివేసిండు దత్తత చేసిండు ఇచ్చి వేసిందని ఇంగ్లీష్లో సీడెడ్ అంటాం సీడెడ్ జిల్లాలు అంటాం ఈ సీడెడ్ జిల్లాల ప్రధాన కలెక్టర్గా థామస్ మన్రో పద్దెనిమిది వందల సంవత్సరంలో నియమించబడ్డడు తామస్ మన్రో పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో దత్త మండలాలలో రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ తర్వాత బొంబాయి మద్రాసు అస్సాం రాష్ట్రాలలో కూడా ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది మొట్టమొదటిసారిగా వెరీ స్టార్టింగ్లో రైతువారి పద్ధతి తమిళనాడులోని సేలం జిల్లాలో బారామహల్ ప్రాంతంలో కల్నల్ రీడ్ ప్రవేశపెట్టాడు దాన్ని సంస్కరించి బాగా వెలుగులోకి తెచ్చుకున్న వ్యక్తి తామస్ మానరు ఈ తామస్ మాన్రో పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో దత్త మండలంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ తర్వాత బొంబాయి ప్రావిన్స్లో తర్వాత అస్సాం రాష్ట్రంలో తర్వాత మద్రాసు రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని ఈ రెవెన్యూ సిస్టాన్ని బాగా విస్తరింపజేశారు పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరం నాటికి రైతువారి పద్ధతి బొంబాయి అస్సాం రాష్ట్రాలకు విస్తరించింది ఆ తర్వాత థామస్ మన్రో దత్త మండలాల కలెక్టర్గా పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు దత్త మండలాల ప్రధాన కలెక్టర్గా పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తదంతరం ఇంగ్లాండ్ దేశానికి పోయి పార్లమెంటు సభ్యుడయ్యాడు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా నియమించబడ్డడు మద్రాసు గవర్నర్గా నియమించబడినప్పుడు ఈ దత్త మండలములో మీద ఉన్నటువంటి ప్రేమతోటి తను దత్త మండలాన్ని సందర్శించడానికి రావడము జరిగింది ఈ రైతువారి పద్ధతిలో మధ్య దళారి ఉండడు భూమి మీద హక్కు రైతుకు మాత్రమే ఉంటుంది ప్రతి సంవత్సరం శిస్తు నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత పండిన పంటలో సగభాగము రైతు ప్రభుత్వానికి శిస్తు చెల్లించాల్సి ఉంటుంది ఎక్కువ వన్ బై థర్డ్ మించి మించకుండా శిస్తు చెల్లిస్తారు కానీ జమీందారి పద్ధతి మహల్వారి పద్ధతిలో కంటే కూడా రైతు ఎక్కువగా నష్టపోయింది రైతువారి పద్ధతిలో థామస్ మన్రో పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో మద్రాసు గవర్నర్గా వచ్చిన తదంతరము తనకి అత్యంత ఇష్టమైనటువంటి దత్త మండలాలలో పర్యటించడానికి వచ్చాడు ఆ కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కర్నూలు జిల్లాలోని పత్తికొండ వద్ద కలరా వ్యాధి సోకి మరణించడము జరిగింది సో ఈ విధంగా సర్ థామస్ మన్రో రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టాడు అతని సమాధి కూడా కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద ఉన్నది అతని సమాధి పత్తికొండ వద్ద ఉన్నది ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే జమీందారి పద్ధతి రైతువారి పద్ధతి ఈ రెండిటిలో కూడా షార్ట్ నోట్స్ అడగటానికి మనకు ఆస్కారం ఉంటుంది ఫస్ట్ ఈ జమీందారి పద్ధతి లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు లార్డ్ కారన్ వాలేసు పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టాడు బెంగాల్ బీహారు ఒరిస్సాలో ఆ తర్వాత బెనారస్ దాని తరంతరము ఉత్తర కోస్తా ప్రాంతాలకు ఈ పద్ధతిని విస్తరించారు ఆ తర్వాత రైతువారి పద్ధతి మధ్య దళారి వ్యవస్థ లేనటువంటిది రైతుకు ప్రభుత్వానికి నేరుగా శిస్తు ఒప్పందం ఉన్నటువంటిది ప్రతి సంవత్సరము శిస్తును నిర్ణయించబడేది ఈ పద్ధతి ఈ రైతువారి పద్ధతిని సర్ థామస్ మన్రో అనేటైన దత్త మండలంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ రైతు వారి పద్ధతిలో రైతుకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టా ఇవ్వడం జరిగింది రైతు నుంచి కబూలియతో తీసుకోవడం జరిగింది మూడు రెవెన్యూ పద్ధతుల వలన రైతు ఎక్కువగా నష్టపోయింది రైతు వారి పద్ధతిలో పండిన పంటలో సగభాగము వాళ్ళు శిస్తుగా తీసుకోవడం అనేది జరిగింది సో మరి ఇప్పటి వరకు చదువుకున్న వాటి మీద తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంటుంది దాన్ని బాగా మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ క్లాసులో మళ్ళీ కలుద్దాం